హాయ్, అందరికి నమస్కారం. ఈరోజు చాలా హాట్ హాట్ గా ఉండబోతుంది డిస్కషన్. ఎందుకంటే నాకు ఆఫ్టర్ సో లాంగ్ మళ్ళీ చాలా చాలా ఫోన్ వచ్చేసింది. దట్టు ఎందుకంటే ఒక సాంగ్ చూసినప్పుడు అది దాన్ని ఎంజాయ్ చేసేదానికన్నా మనం కొంచెం పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ సాంగ్ ఏంటంటే పుష్పాలో ఒక ఊపు ఊపుతున్న ఊ అంటారా ఊ అంటారా సాంగ్ గురించి అనమాట డిస్కషన్. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే నా క్యారెక్టర్ గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి. నువ్వేంటి, నువ్వెందుకు బట్టలు ఇప్పలేదా, లేకపోతే ఇంకేంటి, నువ్వు గ్లామర్ డ్రెస్లు వేయలేదా, ఇది పక్కన పెట్టేద్దాం. ఇది కాదు ఇక్కడ టాపిక్, శ్రీరెడ్డి కాదు టాపిక్. ఇక్కడ శ్రీరెడ్డి చెప్పే వాయిస్ నా వాయిస్ మాత్రమే కాదు, చాలా మంది ఉమెన్ వాయిస్ అనమాట ఇది. సో సమంత గురించి మాట్లాడుకుందామా, ఫస్ట్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుందామా, లేకపోతే సంగీతం గురించి మాట్లాడుకుందామా, లేకపోతే పబ్లిక్ గురించి మాట్లాడుకుందామా? ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ పడిందంటే బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుకోవాలి ఈ విషయంలో పర్టికులర్గా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కావచ్చు, లేకపోతే చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు కావచ్చు. శృతి మించిన డ్రెస్సింగ్ చేంజ్ అయిపోయింది. అట్లీస్ట్ ఆడియో ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు కూడా చాలా మంది డ్రెస్సులు చూడలేక చస్తున్నాం అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకనొక సందర్భంలో చెప్పింది. నేను ఈ విధంగా మీకు జ్ఞాపకం చేయాలి. సమంత మ్యారీడా అన్మ్యారీడా, లేకపోతే విడాకులు తీసుకుందా విడోనా, లేకపోతే ఇంకోటా, నేను దాని గురించి పెద్దగా చర్చ చేయాలనుకోవట్లేదు. ఏదేమైనా సమంత అనే ఆవిడ ఒక లేడీ. సో మనం ఎంతో కొట్లాడుతున్నాం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ కావాలి, మనం రెస్పెక్ట్కి అర్హులం, వి డిమాండ్స్ ఆర్ ద రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ ఈజ్ అవర్ రైట్ అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. ఇంత ఫైట్ చేస్తున్నాం మన రెస్పెక్ట్ కోసం. సో సమంతదేముంది, ఒక కోటి రూపాయలు తీసేసుకుంది, మళ్ళీనేమో ఆ డ్రెస్కి లిమిట్ లేదు, పెళ్ళైన 2 నెలలకి రంగస్థలంలో రామ్ చరణ్తో ముద్దులు. అసలు పెళ్ళైన తర్వాత ఈమె ఇంత రెచ్చిపోవడానికి రీజన్ ఏంటో నాకు తెలియట్లేదు. అంటే అది దానికి రీజన్ డబ్బా, లేకపోతే ఇలా బోల్డ్గా చేస్తే పెద్ద యాక్ట్రెస్ అని ఆస్కరిస్తారనా, లేకపోతే ఆవిడ వెనకాల ఉన్న ఉద్దేశాలు అయితే ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. డైవర్స్ అయిపోయింది కాబట్టి ఆవిడ డబ్బుల మీద పడిందా, లేకపోతే ఇది ఏమైనా మంచి క్యారెక్టర్ అనుకుంటుందా, లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఏమైనా అంటే ఇప్పుడు సమంత దృష్టిలో ఏమంటారంటే కరీనా కపూర్ చేయలేదా, కరీనా కపూర్కి అంత 100 కోట్ల ఆస్తి లేదా అని అంటే మరి దీని పైత్యం అనాలా? నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఒకటేనా అంటే దానికి కూడా నేను నా సమాధానం కన్నా మన పబ్లిక్ సమాధానమే ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు నేను సమంత డ్రెస్సింగ్ని నేనేం అనలేను, ఎందుకంటే శ్రీరెడ్డి కూడా ఇదేంటి గ్లామర్ డ్రెస్ వేసింది, శ్రీరెడ్డి బట్టలు ఇప్పేసింది అని అంటారు కాబట్టి దానికి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారో మీరు సమాధానం చెప్పుకోండి, పబ్లిక్లో మీరే కింద కమెంట్ పెట్టండి. అలాగే మళ్ళీ ఆ లిరిక్స్ సరే ఎంజాయ్మెంట్ని ఎంజాయ్మెంట్ లాగే చూద్దాం, ఎందుకంటే సౌత్ ఇండియాలో కూడా రికార్డింగ్ డ్యాన్స్ అనేది ఒకటి ఉంది, అలాగే ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మరి రికార్డింగ్ డ్యాన్స్ స్టేజ్కి సమంత ఎందుకు పడిపోయిందో, ఫ్యామిలీ మ్యాన్ 2 లాంటి క్యారెక్టర్స్లో చేస్తేనే ఒక మంచి యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసుకోగలుగుతామా, అలాగే సావిత్రి గారు అలాగే వీళ్ళందరూ వచ్చారా? మరి నాకైతే యాక్టింగ్కి ఇది పరాకాష్ట అని అనుకునే కొంతమంది యాక్టర్లకి నేనేం సమాధానం చెప్పలేను. అండ్ సెకండ్ థింగ్, ఫోక్ అందామా అంటే ఫోక్ కాదు ఇది, లేదా ఒక కర్ణాటక అందామంటే అది కూడా కాదు. ఓకే, ప్రెజెంట్ ట్రెండ్ని పట్టుకుని కొట్టుకుపోతున్నాము అని అంటే సంగీతాన్ని చంపేస్తున్నారు అని చెప్పేసి అగైన్ బాలసుబ్రహ్మణ్య గారు ఈ మధ్యకాలంలో దేనికి విలువలు లేవు, వీళ్ళ ఇష్టానికి చంపుతారు, వీళ్ళ ఇష్టానికి బతికిస్తారు, వీళ్ళ ఇష్టానికి టెక్నికల్గా సెట్ చేసుకుంటారు, అక్కడ కరెక్ట్గా లేకపోయినా కానీ టెక్నికల్గా ఏదో సెట్ చేసి. నాకు నిజంగా ఏం చెప్పాలో ఏమి అర్థం కావట్లేదు. మన సమాజంలో చాలా చాలా వింత పోగొట్టలకు పోతున్నాము, మన టేస్ట్లు మారిపోతున్నాయి. ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అ కరెక్ట్ థింగ్. మనం బిగ్ బాస్ని ఎంకరేజ్ చేస్తున్నాము, అంటే ఎలాంటి స్టేజ్లకు వచ్చేసామంటే ఏది చేసినా తప్పు కాదు, ఈ విచ్చలవిడితనానికి హద్దులు లేవు, ఎవరిష్టం వాళ్ళది, టీవీ దానికి ఏదో కట్టడి చేయడానికి ఎవడూ లేడు, యూట్యూబ్ని కట్టడి చేయడానికి ఎవడూ లేడు, లేకపోతే సినిమాలో సాంగ్స్కి సంగీతం చింపి అవతలు పాడేసి దాన్ని నాశనం చేసేసినా అడిగేవాడు ఎవడూ లేడు, ఎవరు తిట్టుకుంటే ఎంత తిట్టుకుంటే దానికి అంత ఎంత కాంట్రవర్సీ వస్తే దానికి అంత పాపులారిటీ వస్తుంది అనే స్టేజ్కి వచ్చేసిందండి. ఇంక మనం మీరు నేను ఎంత కొట్లాడినా ఇప్పుడు మరి డైవర్స్లు అవుతున్నాయంటే ఎందుకు అవ్వండి? ఈరోజు
ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన ఒక కోడలు ఇంత చిన్న చిన్న బట్టలు వేసుకుని ఇలా రోడ్ల మీదకి వచ్చి రికార్డింగ్ డాన్సులు వేస్తుందంటే మరి వాళ్ళకి పరువు తక్కువే కదండి. వాళ్ళు ఇంకా నోరు విప్పలే, నోరు విప్పి ఏం మాట్లాడుకోలేదు, ఓకే డైవర్స్ అయిపోయింది, వాట్ ఎవర్ ఇట్ మేబి. కానీ విచ్చల విడితనానికి, బోల్డ్ అనే దానికి ఈవిడ మాటలు మళ్ళీ ఎలా ఉంటాయంటే, మెచ్యూర్డ్ గర్ల్స్ అనే ఒక ఛానల్లో మాట్లాడిన మాటలండి ఇవి. పబ్లిక్ లోకి వచ్చి ఎంత యాక్ట్ చేసినా కూడా తనేదో మిస్ అవుతున్నట్టు, తనకేదో అన్యాయం జరిగిపోయినట్టు, తనకే చాలా లాస్ అయిపోయినట్టు, తను మంచిదన్నట్టు ఎంత యాక్టింగ్ చేసినా నిజంగా మన క్యారెక్టర్ ఏంటి అనేది ఒక్కొక్కసారి పబ్లిక్ లో పడిపోతాం మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు. ఇలాంటి సాంగ్ చేయవలసిన అవసరం సమంతకి ఏమొచ్చింది నాకు అర్థం కావట్లేదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఒక్కొక్క దానికి అంటే ఇది వరకు ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళకి బాడీ కూడా చాలా అందంగా అండ్ ఆల్సో బొద్దుగా అండ్ ఆల్సో ఐటమ్ డాన్స్ కానీ సపరేట్గా కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు అలరించేవాళ్ళు. సో ఇప్పుడు హీరోయిన్స్ పోనీ ఆ బొద్దుతనం కాదు, మళ్ళీ నేమో ఒంటి మీద కొంచెం కూడా కండ ఉండదు, వాళ్ళు మొత్తం ఇదంతా ఓపెన్ చేసినా కూడా మనం చూస్తున్నది ఆడోళ్ళ మగోళ్ళ అని చెప్పి మన కళ్ళు ఎంత పెద్దవి చేసుకుని చూసుకున్నా గానీ అక్కడ ఏమి కనబడదు. అయినా కానీ టాప్ హీరోయిన్ అనే పేరుతో అట్లీస్ట్ ఇలాంటి సాంగ్స్ కూడా ఎంతో కష్టపడుతున్న వాళ్ళు కూడా అంటే ఎందుకు కనబడట్లేదు, కొత్త వాళ్ళని ఎందుకు తీసుకోరు, మంచిగా బొద్దుగా ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకోరు. అండ్ నాకు ఈ సాంగ్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే, జబర్దస్త్ లో జెంట్స్ లేడీస్ వేషాలు వేస్తున్నారు కదా, వాళ్ళని చూస్తున్నానా లేకపోతే సమంతను చూస్తున్నానా నాకు అర్థం కాలేదు ఒకటి. సెకండ్ థింగ్, ఒంటి మీద ఏ ఒక్క మూల కొంచెం కూడా కండ కనిపించలేదు, అది నిజంగా నాకు జెంట్సా లేడీసా అర్థం కాలేదు సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, డ్రెస్సింగ్ చాలా చెత్త. ఇంకా ఫోర్త్ థింగ్ ఏంటంటే, అసలు అట్లీస్ట్ ఐటమ్ డాన్సర్స్ అంటే ఇదివరకు అనురాధ గారు, లేకపోతే జయమాలిని, జ్యోతిలక్ష్మి గారు అండ్ ఆల్సో సిల్క్ స్మిత గారు, దే ఆర్ వెరీ గుడ్ డాన్సర్స్. అసలు హీరోయిన్స్ కనీసం వాళ్ళతో ఒక్క స్టెప్ వేయడానికి పనికిరారు, ఒక్క స్టెప్ రాదు వాళ్ళతో, వాళ్ళని కంపేర్ కూడా చేసుకోలేరు. వాళ్ళ కష్టం, ఐటమ్ డాన్స్ చేసే వాళ్ళ కష్టం నిజంగా మీరు యు కాంట్ ఇమాజిన్. వాళ్ళ బాడీస్కి సీక్వెన్స్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు గీసుకుపోతాయి అండ్ ఆల్సో 10 మంది మగవాళ్ళు వచ్చి పట్టుకుని తిప్పుతారు, వాళ్ళతో పాటు ఇలా చేతులేసి డాన్స్లు వేయాల్సి వస్తుంది. ఎంత ఏమున్నా కూడా ఫేస్ లో ఏం ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయకుండా ఓన్లీ కామరసాన్ని అలా ప్రదర్శన చేయాలి. సో దానికంటూ కనీసం తెలుగు వాళ్ళు పనికి రాలేదా మీకు? మీ బన్నీ, మీకు ఒకటే నేను క్వశ్చన్ చేస్తున్నా, ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, పాస్ట్ లో ఏమైనా అవ్వచ్చు, మీ యాక్టింగ్ చాలా చాలా బాగుంది పుష్పలో అని చెప్పేసి నేను విన్నాను. నేను ఒకప్పుడు చాలా చాలా మీకు ఫ్యాన్ ని, నా ఇంటర్వ్యూస్ లో కూడా ఉంటాయి, పాత చింతకాయ ఇంటర్వ్యూస్ లో అన్నీ ఉంటాయి. నాకు ఇప్పటికీ కూడా మీ యాక్టింగ్, మీ కష్టం చేసేది అంతా నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, తెలుగుతనాన్ని ఎంకరేజ్ చేయండి ఓకే. అండ్ అలాగే ఇలాంటి అట్లీస్ట్ ఇలాంటి వాటికన్నా కొంచెం మన వాళ్ళని తీసుకోండి. నేను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తెలుగు ఆడపిల్లల కోసం ఇంత నా వాయిస్ ఓపెన్ చేసినా కానీ వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరగట్లేదు. అట్లీస్ట్ మీలాంటి పెద్ద ఆర్టిస్టులు, ఇప్పుడు మంగ్లీ వాళ్ళ సిస్టర్ ఉందని కూడా ఎవరికీ తెలీదు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి పాట పాడించారు, చాలా మంచి విషయం. అలాగే సంగీతానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, సంగీతాన్ని జంపేయకండి. సెకండ్ థింగ్ ఏంటంటే, డ్రెస్సెస్ ఒకటి, మీరు అబ్బాయిలు ఎంత ఎలాంటివన్నా వేసుకోవచ్చు, ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కువైపోయి ఈ ఆడపిల్లలు కొంతమంది పాపం అంటే మెచ్యూర్డ్ అయిన వాళ్ళు వేరే అండ్ ఆల్సో ఈ పాపలు వేరే. ఈ మధ్యకాలంలో టిక్ టాక్స్ లేకపోతే ఆ రీల్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ ఈ దీనికి సంబంధించి షార్ట్స్ అని రీల్స్ అని వచ్చి వీళ్ళు ఎలా చేస్తారో అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చిన్న చిన్న బట్టలు వేసేసుకుని వీళ్ళు రోడ్ల మీద పడిపోతున్నారు. ఇంకా అసలు నేను నిజంగా ఆర్టిస్టులు అంటే ఏదో తిని తినక వాళ్ళు కష్టపడి వాళ్ళు ఏదో ట్రై చేసుకుంటారు, వాళ్ళు ఇప్పుకుని ఇదేంటి ఫోటోషూట్లు చేయించుకుంటారు, లేకపోతే
కొంచెం గ్లామర్ గా డ్రెస్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలని, యాక్టర్ అని షో చేసుకోవడానికి యాక్టర్లకు ఇష్టం. కానీ చిన్నపిల్లలకి నేను ఒకటే చెప్తున్నాను, కాలేజ్ గోయింగ్ పిల్లలు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ, ఈ సమంత ఈ బట్టలు వేసుకోవడానికి, అల్లు అర్జున్ తొడ మీద కూర్చోవడానికి 1 కోటి రూపాయలు తీసుకుంది. వాళ్ళకి ఏంటి, డబ్బులు ముఖ్యం. ఇలా మనం ఎక్కువగా వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. సో మీరు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పిల్లలు ఇదేంటి అలాంటి బట్టలు కుట్టించుకోవడం, అలాంటి డాన్సులు వేయడం, రేపొద్దున మీరు పెళ్లి కావాల్సిన వాళ్ళు, ఓకేనా, జాగ్రత్తగా ఉండండి. నాలాగా కొంతమంది జీవితాలు అలా పాడైపోయినాయి. అట్లీస్ట్ మమ్మల్ని చూసి మీరు ఏదో ఒక రంగం చూసుకుని అందులో ఎదగాలని ట్రై చేయండి, తప్ప సినిమా రంగంలో ఐటమ్ సాంగ్స్ చూసి అలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని. ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, మా ఇంట్లో మా చెల్లో లేకపోతే ఇదేంటి మా కజిన్స్ లాంటి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు లైక్ డిగ్రీ పిల్లలు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే డాన్సులు చేస్తున్నారు ఇలాగ. సో ఇంకా ఆ సాంగ్ ఫేమస్ అవ్వడం లేకపోతే దాన్ని చూసి ఎంజాయ్ చేయడం వరకు వదిలేయండి. ఈవెన్ మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్ చూస్తే సమంత ఇలా చేయడం మాకు అస్సలు నచ్చలేదు. మేము నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాం సమంత ఇలా చేయడం. నిజంగా ఎంత కష్టం వచ్చినా దిగజారిపోవడం అనేది జీవితంలో నేర్చుకోకూడదు. ఇప్పుడు నా లైఫ్ లాంటి కష్టాలు, నేను చూసినన్ని కష్టాలు వెరీ రేర్ గా ఉంటారు, చాలా రేర్ గా ఉంటారు. సో మేమందరం కూడా ఎదగలుగుతున్నాం ఈ దేశంలో, ఇదేంటి ఈ ప్రపంచంతో, ఈ సొసైటీతో. కొంచెం షేమింగ్ ఎదుర్కొన్నా గానీ మేము వేరే వేరే రంగాల్లో మేము ఏదో కష్టపడటానికి ఇలా యూట్యూబ్ చేసుకునో లేకపోతే వేరే వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏయో చేసుకున్నాం, మేమేదో చేస్తున్నాం. మరి సమంతకి వచ్చిన కర్మ ఏంటో నాకైతే అర్థం కాలేదు. రియల్లీ ఐ డోంట్ అప్రిషియేట్ దిస్ థింగ్. అండ్ ఆల్సో ఏదో మంచి పనులు చేస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు, కానీ తెగించే కొద్దీ ఏమవుతుందంటే రేపొద్దున తెగిపోతుంది అంతే. దీనికి మించి నేను ఎక్కువ మాట్లాడను, ఇట్స్ పీరియడ్. సో పిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడూ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, ఇది ఒకటే నేను చెప్తాను మీకు. అండ్ మంచి మంచి వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేయండి శ్రీరెడ్డిని. అండ్ ఆల్సో నేను ఎక్కువ మాట్లాడకుండా, ఏమి ఎక్స్ట్రా ఒక బూత్ కూడా రాకోకుండా నేను చాలా పద్ధతిగా మాట్లాడాను అని అనుకుంటున్నాను. మీరందరూ నాతో ఏకీభవిస్తే గనక ఒక మంచి కామెంట్తో ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.